రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావటం ఖాయమన్నారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. నిజామాబాద్ రూరల్ ఆయన ప్రచారానికి విశేష స్పందన లభిస్తుంది. అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు తమను గెలిపిస్తాయన్నారు. ఎన్నికల కోసం కాంగ్రెస్ బీజేపీలు ఇచ్చే అడ్డగోలు హామీలను ప్రజలు నమ్మరంటున్న బాజిరెడ్డి గోవర్ధన్తో మా ప్రతినిధి దివాకర్ ఫేస్ టు ఫేస్. బాజిరెడ్డి గోవర్ధన్ గారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఒకవైపు అన్ని కుల సంఘాలతో మమేకమవుతూ మరోవైపు ఓటును కూడా అభ్యర్థించి ప్రచారం నిర్వహిస్తున్నారు. నిరంతరం ప్రచారంకి వెళ్తున్న ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. స్వచ్ఛందంగా వచ్చి ఆయనకు మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్ రూరల్లో ఈసారి ఎట్లా ఉండబోతుంది? ఓటును అభ్యర్థించే ముందు కుల సంఘాలతో మీరు మమేకమవుతున్నారు, ప్రజలతో మమేకమవుతున్నారు, ఏమని అభ్యర్థిస్తుంది సార్? ఎట్లా ఉండబోతుంది? అన్ని కులాల ఆత్మీయ సమ్మేళనాలు చాలా సంతోషంగా నడుస్తున్నాయి, పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. గ్రామాల నుంచి స్వచ్ఛందంగా వస్తున్నారు. వాళ్ళ ముఖాలు చూసినా, వాళ్ళ మాటలు తీరు చూసినా తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం మేము, మమ్మల్ని గెలిపిస్తామని చెప్పి దూసుకొస్తున్నారు. చాలా సంతోషం ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పనులు, వారు చేసినటువంటి సంక్షేమ పొలాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి కాబట్టి గ్రామాలకు చాలా డెవలప్ అయినాయి. ఇవన్నీ చూసిన తర్వాత వేరే పార్టీ వాడు ఏం చెప్పి వినే పరిస్థితులు లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏముందండి, వాళ్ళు ఒకసారి గెలిస్తే మొత్తం సీఎం అనుకుంటే ఉంటుంది. కాబట్టి ఇక్కడ సుస్థిరమైన ప్రభుత్వం ఇది. ముఖ్యమంత్రి సుస్థిరంగా ఉంచుతున్నాడు ప్రభుత్వాన్ని, ఆదాయం పెంచుతున్నాడు, ఖర్చు పెడుతున్నాడు ఆయన సంక్షేమ పథకాలకు, తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు పెడుతున్నాడు ఆయన. తెలంగాణ రాకముందు ఎట్లా ఉండే, తెలంగాణ వచ్చినారు అదేవిధంగా ఉంది. క్లియర్గా చూస్తున్నారు ప్రజలు, తెలంగాణ రాకముందు కరువు ఉండే, కటకాలు ఉండే, అదేవిధంగా జనాలకు ఎలాంటి సంక్షేమ ఫలాలు లేకుండే, అభివృద్ధి లేకుండే. కానీ ఇవల్ల తెలంగాణ వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా తెలంగాణ సాధించిన తర్వాత పరితంగా సంక్షేమ పొలాలు, షాది ముబారక్ కానీ, కళ్యాణలక్ష్మి కానీ, వైపీ పెన్షన్లు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, వచ్చే దానిలో కూడా కొత్త మేనిఫెస్టోలో కూడా భూమి లేనటువంటి వాళ్ళకు రైతు బీమా ఇచ్చే ఏర్పాటు, కేటీఆర్ బీమా ఇచ్చే, కేసీఆర్ బీమా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఉండాలి, ఈ ప్రభుత్వమే మళ్ళీ రావాలి అని ప్రతి ఒక్కరు దృఢంగా ఉంది. కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటల్లో కానీ, వాళ్ళు చేసే తీరులో కానీ చాలా సుస్పష్టంగా కానిస్తుంది. మాకు చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళు. ముఖ్యంగా సార్, మేనిఫెస్టో తర్వాత ఎట్లా ఉంటాయి, ఎట్లా మార్పులు వచ్చినాయి, ఇంకా ఉత్సాహంగా ఉన్నారు, అదేవిధంగా ప్రజలు ఈ మేనిఫెస్టో ఏమన్నారు? గతంలో ఇచ్చిన మేనిఫెస్టో కాకుండా అదనంగా చాలా కార్యక్రమాలు చేసి ముఖ్యమంత్రి గారు ఈ మేనిఫెస్టో కూడా అమలు చేస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉంది. అమలు చేస్తారు కూడా, ఎందుకంటే ఇతర పార్టీ వాళ్ళు ఇచ్చే హామీలని వాళ్ళు నమ్మే పరిస్థితులు లేరు. వాళ్ళకు 24 అవర్స్ కరెంట్ వస్తుంది, ఎవరు నమ్ముతాడు? కర్ణాటక డిప్యూటీ సీఎంఎస్ చెప్తున్నాడు 5 గంటలు ఇస్తున్నాం అని చెప్పేసి. కాబట్టి ఇవన్నీ బోగస్ మాటలు, బోగస్ గ్యారంటీ మాటలు. కాబట్టి తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఎంత బాగుందో ప్రజలు అనుభవిస్తున్నారు, సంతోషంగా ఉన్నారు. ఇతర పార్టీ వాళ్ళు వేరే రాష్ట్రానికి వచ్చి చెప్పే మాటలు ఇవ్వడం నమ్మే పరిస్థితులు లేరు. స్పష్టంగా వాళ్ళే కొద్ది అనుభవిస్తున్నారు సంక్షేమ ఫలాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ. అవి ఉన్నప్పుడు ఎవడో వచ్చి మాకు చెప్పడం ఏంది? వాడి సొంత రాష్ట్రంలో ఏం దిక్కు లేదు, వారికి సొంత రాష్ట్రం కరెంట్ దిక్కు లేదు, సొంత రాష్ట్రం వైపు పెన్షన్ దిక్కు లేవు, ఏమీ లేవు, డెవలప్మెంట్ దిక్కు లేదు, కరెంట్ దిక్కు లేదు. ఇవన్నీ లేనటువంటి రాష్ట్రాలు వాళ్ళు వచ్చి మాకు నీతులు చెప్పడం మీద నాకు అర్థం కావడం లేదు. కాబట్టి ప్రజలు, మా నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రజలు, చాలామంది మహారాష్ట్ర పోతారు సంబంధాలు ఉన్నాయి, చాలామంది కర్ణాటక పోతారు సంబంధాలు ఉన్నాయి. అక్కడ ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలు చూస్తున్నారు వాళ్ళు. అవన్నీ బోగస్, అవి మాకొద్దు, ఆ ప్రభుత్వాలు మాకొద్దు, మాకు మళ్ళీ బీఆర్ఎస్ఏ కావాలని వారు కోరుతున్నారు. కాబట్టి వారు కోరుకున్నట్టుగానే మద్దతు తెలుపుతూ ఉన్నారు. చివరిగా సార్, అంటే బీఆర్ఎస్ అంటేనే సంక్షేమ ఫలాలను పథకాలను అమలు చేస్తుంది, మరోవైపు అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రైతు బంధును వద్దంటుంది, అదేవిధంగా ఉచిత కరెంటు కూడా వృధా అంటుంది, దీనిపై ఎట్లా? వాళ్ళు అసలు రైతుల గురించి వాళ్ళకి ఏం తెలుసు అండి? గతంలో వాళ్ళు ఇచ్చింది 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు ఇచ్చారు. 24 అవర్స్ కరెంట్ ఉంది, రాత్రి పగలు జనం వెలుగులో ఉంటున్నారు వాళ్ళు. ఇవాళ రైతులకు ఇప్పుడంటప్పుడు కరెంట్ వస్తున్నది, వాళ్ళు మోటార్ స్విచ్ ఆన్ చేస్తే నీళ్ళు వస్తున్నాయి, వాళ్ళకు ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి, ఇండస్ట్రీస్ నడుస్తున్నాయి, కార్మికులు పనిచేస్తున్నారు, అన్ని రకాల వ్యక్తులు అనుభవిస్తున్నారు. మీరు ఇవ్వాల వాళ్ళ మాయమాటలేవు. 40-50 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వాలను అనుభవించరు ప్రజలు. ఆ ప్రభుత్వాలు ఇచ్చిన కార్యక్రమం తెలియదు వీళ్ళకు. ఇప్పుడు చాలామంది ప్రజలు ఉన్నారు, చూసినా కూడా వాళ్ళు ఇలా ఈ 15 నెలల్లో ఏం జరుగుతున్నాయి, గతంలో ఏం జరిగినాయి, అవన్నీ బేరీ చేసుకుంటారు వాళ్ళు. వాళ్ళ మాయమాటలు నమ్మొద్దు, మాకు ఈ ప్రభుత్వమే కావాలని కోరుకుంటారు. కాబట్టి తప్పకుండా కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష వాళ్ళు భావిస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ గారే మన ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. ఇది మొత్తం మీద ఎన్నికలప్పుడు వచ్చేటువంటి కాంగ్రెస్ బీజేపీ పార్టీల మాయా మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. బీఆర్ఎస్ పార్టీ మూడవసారి
హ్యాట్రిక్ సాధించడం ఖాయం అని చెప్పి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో బాజిరెడ్డి గోవర్ధన్కి ఎక్కడికి వెళ్ళినా కానీ స్వచ్ఛందంగా ప్రజలు మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆత్మీయ సమ్మేళనాలతో పాటు చేరికలు కూడా భారీ ఎత్తున జరుగుతున్న ఈ సందర్భంలో మరోసారి ఖచ్చితంగా మూడవసారి ఎమ్మెల్యేగా గెలుపు ఖాయం అని చెప్పి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో దివాకర్ టీ న్యూస్ నిజామాబాద్.